జై బ్రాహ్మణ్. ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో శ్రావణ మాస పౌర్ణిమను పురస్కరించుకొని మరి నవనాథపుర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం, నవకాండ ఋషి దేవత ఆరాధనం, దాంతోపాటుగా ఇత్యాది చతుర్వేద దేవతల యొక్క హోమ కార్యక్రమాలు, తర్పణాలు, మరి యజ్ఞోపవీత కార్యక్రమం, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా సశాస్త్రీయంగా చేయడం జరిగింది. మట్టి మరి ఇట్టి కార్యక్రమానికి ఆ యొక్క వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఎల్లవేళలా మా బ్రాహ్మణుల పైన ఉంటూ, ఇంకా ఇటువంటి ధార్మికమైనటువంటి ధర్మరక్షణ కొరకు పాటుపడేటువంటి ఎన్నో కార్యక్రమాలన్నింటి కూడా కల్పించడానికి చేయడానికి మాకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. శుభం. హే బ్రాహ్మణ్, ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరము నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమము అవధాని రాజేష్ శర్మ గారు, వేద పండితులు చాలా చక్కగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మా బ్రాహ్మణ బంధు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయక చవితి నవరాత్రోత్సవాలు కూడా మా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఆర్మూర్ ప్రజానీకానికి అలాగే శ్రావణ పూర్ణిమను పురస్కరించుకొని నవనాథపుర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సకల ప్రజల క్షేమ మరియు శాంతి కోసం అందరు ప్రజలు సుఖంగా ఉండాలని, మరి నవనాథపుర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన విధానంతో మరియు దేశక్షేమం కూడా చక్కగా ఉండాలని, 75 సంవత్సరాల స్వర్ణ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని దేశక్షేమం కోసం అందరూ పాటుపడాలని, దేశం మనకేమిచ్చింది కాకుండా దేశం కోసం నేనేమిచ్చానన్న విధానంగా ఆలోచించాలని బ్రాహ్మణ సేవా సమితి కోరుతూ, సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు. జై బ్రాహ్మణ్.